తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అమానుషంగా అతి దారుణంగా ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అక్కడ ఉండే గిరిజనులకు మరి ఇబ్బంది కలుగుతుంది. గిరిజనులు తరతరాలుగా ఉన్న కొద్ది భూమిని నమ్ముకొని అక్కడ వ్యవసాయం చేసుకొని వాళ్ళు దాన్నే జీవనాధారం చేసుకొని బతుకుతూ ఉన్నారు. అలాంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడున్న గిరిజనుల భూములు లగచెర్ల పక్కన ఆర్బీ తండ మిగతా తండాలకు సంబంధించిన గిరిజనుల భూములను ఫార్మా కంపెనీకి కట్టబెట్టాలనే ప్రయత్నం ఏదైతే జరిగిందో దాన్ని వ్యతిరేకిస్తూ గడిచిన 9 నెలలుగా వాళ్ళు పోరాటం చేసిండ్రు. వివిధ స్థాయిలో వివిధ నాయకుల దగ్గరికి పోయి మేము ఇవ్వము మాకు జీవనాధారమే అది అని చెప్పి వాళ్ళ అభిప్రాయాలని చెప్పినా ఆ రోజు అధికారులు వచ్చి వాళ్ళ మీద దౌర్జన్యం చేయబోయి సంతకాలు పెట్టమనంటే కొంతమంది యువకులు కొంచెం దాడి చేసే ప్రయత్నం చేశారు, వాళ్ళని నెట్టేసే ప్రయత్నం చేశారు. దాన్ని భూతద్దంలో పెట్టి మరి గిరిజనుల మీద అర్ధరాత్రి పూట కరెంటు తీసేసి ఇంటర్నెట్ తీసేసి ఆడవాళ్ళని చూడకుండా వయసులో ఉన్న ఆడపిల్లల్ని చూడకుండా వృద్ధులను పిల్లల్ని కూడా చూడకుండా అమానుషంగా వాళ్ళ మీద పోలీసులతో దాడి చేయించడం జరిగింది. అక్రమంగా 50 మంది మీద కేసు పెట్టారు, 21 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కాదు, అరెస్ట్ చేసే క్రమంలో వాళ్ళని విపరీతంగా కొట్టారు. అలాగే ఇండ్ల మీదకి వచ్చినప్పుడు ఆడవాళ్ళని చూడకుండా దారుణంగా వాళ్లను హింసించిండ్రు, కొట్టిండ్రు, అవమానపరిచిండ్రు, నానా బూతులు తిట్టిండ్రు. ఇప్పుడు ఇదంతా జరిగి వాళ్ళు జైల్లో ఉన్నారు, మిగతా మగవాళ్ళందరూ పారిపోయి ఉన్నారు. భయపడి ఎప్పుడు ప్రభుత్వం మా మీద విరుచుకుపడుతుందో మాకు అన్యాయం చేస్తుందో అని చెప్పి వాళ్ళు బాధితులందరూ హైదరాబాద్ వచ్చి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మరి మా నాయకుడు కేటీఆర్ గారిని కలిశారు. కేసీఆర్ గారి ఆదేశంతో మేము హైదరాబాద్లో కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ని కలిసినాం, వాళ్ళకు మద్దతుగా నిలబడే ప్రయత్నం చేసినాం, జైల్లో ఉన్న వాళ్ళని కూడా చూసినాం. కానీ ఆగకుండా జైల్లో మేము పోయిన రోజు కొంతమందిని అరెస్ట్ చేశారు, నిన్న వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నప్పుడు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి గారి సొంత మరి బ్రదర్ వచ్చి తిరుపతి రెడ్డి గారు ఇప్పటికీ బెదిరిస్తున్నారు, మీ వాళ్ళు బయటికి రారు, మీ వాళ్ళు దేశం పట్టుకొని అట్లా అడుక్కో తినాల్సిందే, మీ భూములను మేము వదలము, అక్కడే ఫార్మా కంపెనీ వస్తుంది, మీ వాళ్ళందరికీ ఉరిశిక్షలు పడతాయి, మీరందరినీ ఆగమవుతారు అని చెప్పి బెదిరిస్తున్న క్రమంలో మాకు న్యాయం జరగాలంటే మరి ఢిల్లీలో కేవలం ఢిల్లీ మాత్రమే మమ్మల్ని దేశ రాజధాని కాబట్టి మమ్మల్ని కాపాడుతుంది అనే ఉద్దేశంతో మా గిరిజన ఆడపిల్లలు కొంతమంది భర్తలు జైల్లో ఉన్నారు, కొంతమంది కొడుకులు జైల్లో ఉన్నారు, కొంతమంది మనవాళ్ళు జైల్లో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ పారిపోయినారు భయానికి. కాబట్టి వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితే వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇవాళ మానవ హక్కుల కమిషన్ని కలిశాం, చైర్మన్ గారు లేరు, మెంబర్ గారు యాస్మిన్ బాషా గారు సెక్రటరీ గారిని కలిశాం. అలాగే కొద్దిసేపట్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్లను కలవబోతున్నాం, మహిళా కమిషన్ చైర్మన్ని కలవబోతున్నాం. ఇక్కడైనా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఇంకోవైపు రాష్ట్రపతి గారి సమయం కోసం కూడా మేము రిక్వెస్ట్ని పంపించడం జరిగింది, మేము ఆశిస్తూ ఉన్నాం. రాష్ట్రపతి గారు కూడా సమయం ఇస్తే తను ఒక ఆదివాసీ బిడ్డ, మేమంతా గిరిజనులం, మేము అనేక తరాలుగా మేము భూమిని నమ్ముకొని భూమి పుత్రులుగా అందులో వచ్చే కలో గంజి తాగి బతుకుతున్నాం. మాకు ఇవాళ భూమికి దూరం చేస్తున్నారు, తండకు దూరం చేస్తున్నారు, ఇళ్ళు వదిలేసి వెళ్ళిపోమంటున్నారు, ఇది ఎక్కడి న్యాయం అని వాళ్ళు మరి బాధితులందరూ వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకుంటున్నారు. మా జాతీయ మీడియా, మా మీడియా సోదరులు కూడా దీన్ని ప్రపంచానికి జాతికి తెలియజెప్పే విధంగా ప్రసారం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ వాళ్ళందరినీ కూడా మాట్లాడమని మీ తరఫున, ఎందుకంటే వాళ్ళ బాధ వాళ్ళు మొన్నటి నుంచి వాళ్ళతో ఉన్నప్పటి నుంచి వాళ్ళ బాధలు వాళ్ళ ఏడుపు మరి వాళ్ళ ఆవేదన చూస్తూ ఉంటే మాకు కూడా కడుపు తరుక్కుపోతూ ఉంది. కాబట్టి వాళ్ళకు అండగా నిలిచినాం. మా పార్టీ మా నాయకుడు ఆదేశంతో లగచెర్ల బాధితులకు అండగా ఉంటాం, వాళ్ళ న్యాయమైన పోరాటంలో మేము వాళ్ళకు అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ